ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5:7. సహోదరి సహోదరులారా, దేవుని కృపను కనికరాన్ని పొందుకున్న మనము ఇతరుల పట్ల కనికరము చూపే వారమై ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనికరము చూపడం అంటే కేవలం హృదయంలో దయగా ఉండడం మాత్రమే కాదుగాని అవసరంలో ఉన్నవారికి సహాయకరమైన దయగల పనులు చేయడమే. మనల్ని బాధపెట్టిన వారిని సహితము క్షమించి వారికి మేలు చేయడమే. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, మనుష్యులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు గదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టివారిని గూడ్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయ్యున్నట్టు మీరును కనికరము గలవారయ్యుండు అని. ప్రియులారా, మనుష్యుల అపరాధములను మనము క్షమించిన ఎడల మన పరలోకపు తండ్రియు మన అపరాధములను క్షమించును. మనము మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మన తండ్రియు మన అపరాధములను క్షమింపడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృపను కనికరాన్ని పొందుకున్న మేము నిన్ను పోలి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని నీవు మమ్మను క్షమించిన ప్రకారము మేమును ఒకరినొకరు క్షమించే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ రూపులోకి మమ్మలను మార్చమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.